జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని అమలు చేసినా అద్భుతంగా అమలు చేసి చూపించాడు జలయజ్ఞమైనా రైతులకు రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఇంజనీర్ అవుతారా మీ ఇష్టం అని రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థులకి భరోసా కల్పిస్తే ఎంతమంది లక్షల మంది పేదింటి బిడ్డలు గొప్ప చదువులు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదింటి వాడికి జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు ఒక పేద ఇంట్లో జబ్బు వస్తే ఆ కుటుంబం మొత్తము అప్పులపాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఒక్క పైసా ఖర్చు లేకుండానే గొప్ప వైద్యం కార్పొరేట్ వైద్యం పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు కుయ్ 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 కు అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు పేదింటికి పేదవాడు ఎక్కడ పిలిస్తే అక్కడికి వన్ నాట్ ఎయిట్ వచ్చేది వన్ నాట్ ఫోర్ అయితేనేమి నలభై ఆరు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇళ్ళ పథకం అయితేనేమి ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని పథకాలను అమలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ ఒక కరెంటు ఛార్జీ కానీ ఆర్టీసీ ఛార్జీ కానీ ఒక్క పన్ను కూడా పెంచకుండా ఒక్క రూపాయి ఐదు సంవత్సరాలు ఏది పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాల విషయమే తీసుకుంటే నిరుద్యోగుల విషయమే తీసుకున్న రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు రెండు వేల ఎనిమిదిలో ఒకేసారి జంబో డిఎస్సి అని యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలు నింపిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే ఒక గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పదకొండు లక్షల ఉద్యోగాలను సృష్టించారు ఎంతమంది లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు అడిగిన లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి మీరు నమ్మి ఓట్లేస్తే కేసీఆర్ గారు మిమ్మల్ని ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మీ పిల్లలకి ఏం చేశాడు మీ భవిష్యత్తు కోసం ఏం చేశాడు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం ఇంతమంది వందల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఉద్యోగాలు లేకపోతే మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాము తల్లిదండ్రుల మీద భారం మోపి మేము బతకలేకపోతున్నాము అని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈరోజు దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో ఏదైనా చలనముందా రోజైనా కేసీఆర్ గారు ఆత్మహత్యలు చేసుకోకండి అని భరోసా కలిగించే మాట కేసీఆర్ గారు ఏ రోజైనా మాట్లాడారా ఆలోచన చేయండి కేసీఆర్ గారు భరోసా కల్పించే మనిషి కాదు కేసీఆర్ గారు ఏడేళ్ళగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు నిరుద్యోగము ఏడేళ్లలో నాలుగింతలు పెరిగింది దాదాపు యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి అని ఈరోజు ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉందా ఆలోచన చేయండి ఈరోజు ఇంతమంది నిరుద్యోగులకు చావుకి కారణము నిరుద్యోగం నిరుద్యోగానికి కారణం కేసీఆర్ గారు ఏళ్ళ తరబడి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే పాపం వయసు మీద పడిపోయి నిరాశకు లోనై ఏజ్ బార్ అయిపోతున్నామని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ వీళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో వారు రాసిన సూసైడ్ లెటర్ ఆ నోట్లో ఏం రాస్తున్నారో తెలుసా కనీసం ఇప్పుడైనా కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వాలి నోటిఫికేషన్లు ఇవ్వాలి ఇప్పటికైనా నా చావే ఆఖరి చావు కావాలి అని వాళ్ళు రాసి చనిపోతున్నారంటే ఆలోచన చేయండి ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యలా ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న హత్యలా ఇంతమంది వందల మంది చచ్చిపోతున్న పాపం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిన పాపాన పోలేదు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి అన్నాక ఒక అంచనా ఉండాలి ఎంతమంది చదువుకుంటున్నారు ఎంతమంది డిగ్రీలు పీజీలు పాస్ అవుతున్నారు ఎంతమందికి మనం ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది ఎంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి ఎంతమందికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వచ్చు ఇంకెంతమంది స్వయం ఉపాధి కల్పించగలము అని ఒక అంచనా ఉండాలి కానీ కేసీఆర్ గారు ఆ దిశగా ఒక్క నాడైనా ఆలోచన చేశాడా ఆ దిశగా ఒక్క నాడైనా పనిచేశాడా కేసీఆర్ గారు ఈరోజు నిరుద్యోగులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ గారు ఎంతమంది బిడ్డలు కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండికి కింద పడి చచ్చిపోతున్నారు అంటే వాళ్ళలో ఆవేదన ఎంత గొప్పగా ఉందో ఆలోచన చేసుకోండి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు ఒక నిరుద్యోగులనే మోసం చేశాడా కేసీఆర్ గారు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పేదలను మోసం చేశాడు మూడెకరాల భూమిస్తానని మోసం చేశాడు పోడు పట్టాలిస్తానని మోసం చేశాడు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా మిగులుందా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్పితే ఏ ఒక కుటుంబమైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ప్రజల్లో ఏ వర్గమైనా బాగుపడ్డారా ఆలోచన చేయండి డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు ఏం చేయాలో దిక్కు తోచక రోడ్ల మీద తిరుగుతున్నారు కొంతమంది ఆటోలు నడుపుతున్నాడు కొంతమంది హమాలీ పనికి పోతున్నారు ఇంకొంతమంది టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేసుకొని బతుకుతున్నారు వీళ్ళందరినీ చదివించింది కష్టపడి చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి వీళ్ళను చదివిస్తే ఈరోజు వీళ్ళు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారంటే ఆ తల్లిదండ్రులకైనా కష్టపడి చదువుకొని పరీక్షలు పాస్ అయిన విద్యార్థులకైనా ఎంత మనక్షోభ కలగాలి ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు ఎంతమంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి అక్క మేము డిగ్రీలు పీజీలు చదివాము మాకు ఉద్యోగాలు రాలేదు మళ్ళీ పత్తి పీకడానికే పోతున్నాము అని వాళ్ళు వచ్చి చెప్తే ఎంత బాధ కలుగుతుందో ఆలోచన చేయండి ఈరోజు డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళేమో హమాలి పని పోకపోవాలి పత్తి పీకడానికి పోవాలి కానీ కేసీఆర్ గారు ఐదు ఆరు తరగతులు చదవని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళేమో రోడ్ల మీద పనిచేసుకోవాలి కేసీఆర్ గారు కొడుకులు బిడ్డలు మాత్రం మంత్రులు పదవులు అనుభవించాలి రాజ్యాలు ఏలాలి ఇందుకేనా కేసీఆర్ గారిని గెలిపించుకుంది ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది అప్పులు పాలైపోతారా పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి వడ్లు కొండం చేతనైతుందా కేసీఆర్ గారికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైతుందా కేసీఆర్ గారికి ఏడేళ్ళగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం చేతనయ్యిందా కేసీఆర్ గారికి ప్రైవేట్ రంగంలో అయినా స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగాలు ఇవ్వడం చేతనయ్యిందా కేసీఆర్ గారికి స్వయం ఉపాధి కల్పించడం కార్పొరేషన్లు ద్వారా లోన్ లిప్పించైనా కలిగించడం చేతనైందా కేసీఆర్ గారికి రైతుల ఆత్మహత్యలు నాపడం చేతనైందా కేసీఆర్ గారికి నిరుద్యోగుల నాపడం చేతనైందా కేసీఆర్ గారికి ఏం చేతనైంది కేసీఆర్ గారికి ఏం అర్హత ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆలోచిస్తున్నారా అసలు కేసీఆర్ గారు ప్రజల గురించి మీరు నమ్మి రెండుసార్లు ఓట్లేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు మీకు వెన్నుపోటు పొడిచాడు మీ బిడ్డలను హత్య చేస్తున్నాడు ఈరోజు రైతులైనా నిరుద్యోగులైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కారణం ఎవరు రుణమాఫీ చేస్తానని చేయలేదు కేసీఆర్ గారు అప్పులు బాధ ఎక్కువై కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఉద్యోగం లేక కాదా ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఇంతమంది చచ్చిపోతున్నా రోజు కూడా ఏ రోజైనా పేపర్ తెరిస్తే చాలు రైతు ఆత్మహత్య లేకపోతే నిరుద్యోగ ఆత్మహత్య లేకపోతే రెండు ఆత్మహత్యలు లేకపోతే నాలుగు ఆత్మహత్యలు ఏ రోజైనా ఆత్మహత్యలు లేకుండా మన రాష్ట్రం ఉందా ఏ రోజైనా పేపరు తిరిగేస్తే ఈ రోజు ఆత్మహత్య లేదు అనే రోజు కనిపిస్తుందా లేదు ఇంత దరిద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజైనా నిలబడ్డాయా ఈరోజు కాంగ్రెస్కి ప్రతిపక్షంలో ఉండాలని నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు కేసీఆర్కు అమ్ముడు పోయారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అన్నీ పెంచుకుంటూ పోయింది ప్రజల మీద పడదా భారం మీరేనా పెంచేది నేను నేను పెంచుతాను నువ్వు రెండు పెంచుతానే నాలుగు పెంచుతాను అని కేసీఆర్ గారు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా కేసీఆర్ గారు ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు ఇంటి పన్నులు పెంచుకుంటూ పోతున్నారు రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెంచుకుంటూ పోతున్నారు ఇలా ఒకదాని మీద ఒకదాని మీద పెరుగుతూ పోతే పేదవాడి నడ్డి విరగక ఏమవుతుంది పేదవాళ్ళ రక్తం పీలుస్తున్నారు ఈరోజు పాలకులు అయినా ప్రశ్నిస్తున్నారా ప్రతిపక్షాలు ఈరోజు కేసీఆర్ గారు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది అంటే దానికి కారణం ఎవరు ఈ చేత కాని ప్రతిపక్షాలు కాదా అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాల్సి వచ్చింది ప్రజల పక్షాన నిలబడ్డానికి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం మేము పార్టీ స్థాపించక ముందే మూడు రోజుల పాటు ఇందిరా పార్క్ లో నిరాహార దీక్ష చేస్తామంటే కేసీఆర్ గారు మాపై పోలీసులతో దాడి చేయించి మాపై ఆడవాలని మగవాళ్ళని చూడకుండా మా కాళ్ళు చేతులు ఎరక్కొట్టి నా చెయ్యి విరక్కొట్టి మొండిగా కూర్చొని అలాగే మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి మమ్మల్ని ఎంత ఎద్దేవా చేసినా కూడా ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం ఈరోజు మేము వచ్చినాకనే తెలంగాణలో మేము నిరుద్యోగ సమస్య ఉంది అని చెప్పినాకనే ప్రతిపక్షాలకు సోయి వచ్చింది ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది అందుకే కేసీఆర్ గారు అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తానని ప్రకటన చేశాడు లేకపోతే ఏడేళ్ళగా చేయని కేసీఆర్ గారు ఇప్పుడే ఎందుకు చేస్తాడు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఏడేళ్ళగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నందుకు నేలకు ముక్కు రా ముక్కు నేలకు రాసి జనాలకు క్షమాపణ చెప్పుకోవాలి ఈ నోటిఫికేషన్లు ముందిస్తే వందల మంది ఆత్మహత్యలు ఆగును కదా ఈ నోటిఫికేషన్లు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇస్తే వందల మంది నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోతారు ఆలోచన చేయండి ఈరోజు వందల మంది చచ్చిపోయారు పాపం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకుల్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు కేసీఆర్ గారు తల కింద తపస్సు చేస్తే మాత్రం ఆ పిల్లలు ఏమైనా తిరిగి వస్తారా ఆత్మహత్య చేసుకున్న పిల్లలు తిరిగి వస్తారా ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు ఈరోజు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న బిడ్డల్లో వాళ్ళు అంటున్న మాట అమ్మా మేము మా బిడ్డలను చదివించుకోని కదా వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు మేము చదివించుకోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు కదా తల్లి ఏ నాలి పని మాలాగే చేసుకుని వాళ్ళు కదా చదివించి పొరపాటు చేశామని బాధపడుతున్నారంటే అంత దిక్కు మాలిన స్థితిలో మన తెలంగాణ ఉంది మన రాష్ట్రం ఉంది అంటే దానికి కారణము ఎవరు మూడేళ్ళు కర్ర సాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఏడేళ్ళగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ గారు ఇచ్చి ఇచ్చి ఇచ్చింది అన్ని ముప్పై వేలు లేకపోతే ఎనభై వేల నోటిఫికేషన్లు అయ్యా కేసీఆర్ గారు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీగా ఉంటే ఈ లెక్కలేమిటి అని అడుగుతున్నాం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్తుంది పిఆర్ పిసిఆర్ పిఆర్సి కమిటీ చెప్తుంది అలాంటప్పుడు ఈ ముప్పై వేలు ఎనభై వేలు ఉద్యోగాలు నింపడం ఏమిటి అని అడుగుతున్నాం అయ్యా కేసీఆర్ గారు కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందే కేసీఆర్ గారు అలాంటప్పుడు దానికి కావాల్సిన సిబ్బందిని కూడా కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీ పడతాయి అవన్నీ భర్తీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకుంటూ పోతే సరిపోతుందా దానికి సిబ్బంది అవసరం లేదా దానికి ఉద్యోగాలు ఇవ్వరా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఈరోజు ఈ ఎనభై ఏళ్ళ ఉద్యోగాలు కూడా ఇవ్వటానికి తొమ్మిది నెలలు పడుతుందంట అంటే కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు మోసి కనినట్టు అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ కనిపిస్తున్నా కూడా వీళ్ళకు తొమ్మిది నెలలు టైం పడుతుందంట అయ్యా కేసీఆర్ గారు మీ కొడుకుకి మీ కూతురికి మీరు పదవులు ఉచ్చుకోవడానికి ఎన్ని నెలలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది మరి ఈ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏడేళ్ళు పట్టింది మళ్ళీ తొమ్మిది నెలలు పడుతుంది అంటున్నారు తొమ్మిది నెలల తర్వాత రాజెవరో రా కాసెవరు ఎవరికి తెలుసు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేశాడు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పాలన పెడితే ఏం చేశారు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బాధల తెలంగాణగా అసలు పేదలకు లేని తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు మన రాష్ట్రం మీద అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు ప్రతి కుటుంబం నెత్తి మీద అప్పు ఉంది మరి మీ ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షలు అప్పు ఉంది కదా కనీసం లక్షో రెండు లక్షలో కేసీఆర్ గారు మీ కుటుంబానికి అందించారా ఏదో ఒక పథకం కింద ఏదో ఒక రూపంలో మీ కుటుంబానికి ఆ మేలు జరిగిందా ఆలోచన చేయండి మరి ఏమైనట్టు ఈ డబ్బంతా ఏమైనట్టు కమిషన్ల రూపంలో కేసీఆర్ గారి కుటుంబం దగ్గర ఉన్నట్టు ఇంత అప్పు చేసి కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఇంత అప్పు చేసి కూడా ఫీజ్ రీంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు కనీసం ఆడవాళ్ళి రుణాల వడ్డీ చెల్లిద్దామన్న డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు కనీసం రైతు పండించిన పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈరోజు డబ్బు లేదు అంత దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చాడు కేసీఆర్ గారు అమ్మా అన్న మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారి చేతిలో మళ్ళీ మళ్ళీ మోసపోకండి కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తాడు గారడి మాటలు చెప్తాడు మీ ఓట్లు తీసుకుంటాడు మీతో పనైపోయినాక రేవు దాకే ఓడమన్న దే రేవు దాటినాక బోడమన్న మీతో పనైపోయాక మీ వైపు కూడా చూడడు కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి గాడిదగ్గ రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మీకు దళిత బంధు ఇస్తానంటాడు బీసీ బంధువు ఇస్తానంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే మన రాష్ట్రం నాశనం అయిపోయింది మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది మళ్ళీ మళ్ళీ మోసపోకండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మా బాపు పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం మేము స్థాపించిన కారణం వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము వ్యవసాయాన్ని మళ్ళీ పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మహిళలను మళ్ళీ మేము ఆర్థికంగా నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం చేత ప్రతి పేదవాడికి ఒక ఇల్లుండేలా ఉండేలా ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి పిల్లలకు చదువుకోవడానికి ఎంత ఖర్చైనా సరే ఉచితంగానే చదివించేలా మేము చేస్తాం ఆరోగ్యం విషయమై ఆరోగ్యశ్రీ విషయమై ఎంతైనా సరే ఆరోగ్యశ్రీని కూడా మళ్ళీ మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మాట తప్పని మడమ తిప్పని రాజన్న బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తామని నేను మీకు మాటిస్తున్నాను ఈ సందర్భంగా నిరుద్యోగ వారం మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి మేము ఈరోజు పొద్దున్న నుంచి నిరాహార దీక్ష చేశాం ఈ సందర్భంగా మరొక్కసారి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సి కమిటీ చెప్పింది ప్రతి ఒక్కటి భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలే కాదు కొత్త మండలాలు కొత్త జిల్లాలకు కూడా కావాల్సిన సిబ్బందిని కేసీఆర్ గారు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే పది లక్షల మంది మాకు లోన్ ఇప్పించండి మా కాళ్ళ మీద మేము నిలబడతాము స్వయం ఉపాధి కల్పించండి అని అర్జీలు పెట్టుకున్నారు వాటికి కూడా లోన్ లిప్పించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు లేకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కేసీఆర్ గారు కనుక కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయన హామీ ఇచ్చి నలభై నెలలు అవుతుంది లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ గారు బాకీ పడ్డారు ఆ లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలని నిరుద్యోగ భృతి ఇప్పటి నుంచైనా మొదలు పెట్టాలని కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ చేయలేని పక్షంలో కేసీఆర్ గారు పరిపాలన చేత కాని పక్షంలో కేసీఆర్ గారు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం మరొక్కసారి మరొక్కసారి పొద్దున్నుంచి మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని కూర్చో కూర్చున్నారు మీ పనులు మానుకొని నిరుద్యోగ దీక్షకు మీ అందరూ మద్దతు పలికారు మన బిడ్డలకు నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడినందుకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మనస్ఫూర్తిగా శిరస్సు వంతి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటు